వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. హీఈస్ వూయింగ్ యూ ఫ్రమ్ ద జాస్ ఆఫ్ డిస్ట్రెస్. యోబు గ్రంథం 36:16. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతిదీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. బాధలకు అతీతులు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ ఈ మార్గము గుండా నడిచిన వారే. వారి వయస్సును బట్టి, వారి స్థాయిని బట్టి, వారి పరిస్థితులను బట్టి అనేక విధములైనటువంటి బాధలు మనకు అనుభవమే. బాధలు నిన్ను చుట్టుముట్టినప్పుడు సహజంగా ఇందులోండి ఎలాగూ బయటపడాలి అని ఆలోచన చేస్తాం. మన శక్తి సామర్థ్యాలు, మనకున్న పరిస్థితులు, మన పరపతి, మనం ఎరిగిన వారు బలాబలాలు బేరేజ్ వేసుకొని ఎవరి ద్వారా ఏ విధముగా ఇందులోండి మనము బయటపడగలమో అని ఎంతో ఆలోచన చేస్తాం. చాలా తక్కువగా ఈ బాధ కలగటానికి ఏమి కారణమై ఉంటుందో అని ఆలోచించాం. చాలా కొద్దిసార్లు కొద్దిమంది ఈ కలగటానికి కారణమేంటో అని ఆలోచించవచ్చు. ఎక్కువ శాతం బాధలోండి బయటపడే మార్గం కోసమే అన్వేషిస్తాం. కొన్నిసార్లు మనము తట్టుకోలేనటువంటి పరిస్థితులు, బాధలు, శ్రమలు మనల్ని చుట్టుముట్టినప్పుడు దేవుణ్ణి సూటిగా ప్రశ్నిస్తాం. ఎందుకు నాకు ఈ బాధ కలుగు చేసావు దేవుడా అని అడుగుతాం. లేఖనం అంటుంది, దేవుడు ప్రేమ కలిగిన వాడు, నీ ఎడల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన వాడు. ఆయన చేయి పట్టుకొని ప్రేమతో నిన్ను మార్గము గుండా నడిపించేవాడు. నీ కొరకు సిద్ధపరచబడిన దీవెనకరమైన మార్గం, ఆయన చిత్తానుసారమైన మార్గములో నడిపిస్తూ ఉన్నప్పుడు మనమే ఆయనను విడిచిపెట్టి, ఆయనను విసర్జించి మనకు మనమే ఈ బాధ కలుగు చేసుకుంటామని లేఖనం మాట్లాడుతుంది. బాధ కలగటానికి దేవుడు కారణం కాదు. మన అవిధేయత, దేవునికి లోబడక, దేవునికి దూరస్థులముగా జరిగిపోవటమే ప్రధాన కారణమని గమనించాలి. లేఖనము ద్వారా ఆయన మనల్ని హెచ్చరించారు ఆయనకు వేరుగా ఉండి మనమేమి చేయలేమని. అయితే నీ ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయనని నీకు ఉదయకాలం గుర్తు చేస్తూ ఉన్నాడు. దావీదు సాక్ష్యాన్ని నీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించను. ఆయన యొద్ద విచారణ చేస్తే నీ భయాలు, నీ ఎరుకులు, నీ ఇబ్బందులన్నిటి నుండి కూడా దేవుడు నిన్ను తప్పించేవాడుగా ఉంటున్నాడు. నువ్వెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ పరిస్థితులు ఎంత బాధాకరమైనటువంటివో, ఎంత వేదనతో కూడినటువంటివి అయినప్పటికీ వాత్సల్యత కలిగిన దేవుడు, నీ ఎడల నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నటువంటి ఆ దేవుడు నిన్ను ప్రేమించి ఈ దినము నీతో అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ బాధలు నేను ఎరుగుదును, నువ్వు కన్నీళ్లు విడిచిట నేను చూచాను, నీ బాధలో నుండి నిన్ను తప్పించబోతున్నానని నీకు వాగ్దానము చేస్తున్నాడు. ధైర్యము తెచ్చుకో, ఇక మీదట నీ దుఃఖ దినాలు సమాప్తమయ్యాయి, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. హృదయపూర్వకముగా నీకు విచారమైన బాధనైనా కలుగు చేయనటువంటి ప్రేమ కలిగిన గొప్ప దేవుడు ఆయన. ఉదయకాలము నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రతి బంధకము నుండి, ప్రతి బాధలో నుండి ఆయన జోక్యం చేసుకొని నీకు విడుదల అనుగ్రహించబోతున్నాడు. ఆయన
నీ దగ్గర సిద్ధముగా ఉన్నాడు, నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపముతో నీ మనస్సు ఆయన తట్టు తిప్పుకొని ఆయన దగ్గరకు రావటానికి నీవు సిద్ధమా? దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వచ్చునని లేఖనం మాట్లాడుతుంది. ఈ నూతన దినం మన జీవితాల్లో ఇవ్వబడిన నూతన అవకాశములు మనస్సులు సిద్ధపరచుకొని ఆయన వైపు చూస్తూ ఆయన సిద్ధపరచిన దీవెనకరమైన మార్గాల్లో నడవటానికి ముందడుగు వేయటానికి ప్రార్థన పూర్వకముగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. సకలాశీర్వాదములకు ఆది సంభూతుడా, మీకు వందనాలు స్తోత్రాలు. మా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు మీరు. మా బాధలో నుండి మమ్మల్ని తప్పించేవాడు మీకు వందనాలు. నాయన, నీ జోక్యం చేసుకోకపోతే, మీరు మమ్మల్ని కరుణించకపోతే మేము ఈ పరిస్థితుల్లో బయటకు రాలేం. అరణ్యములో మా త్రోవ కలుగు చేసే దేవుడు, నీ తట్టు ఆశ కలిగి చూస్తూ ఉన్నా, ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచువాడా. కనికరించి నీ వాగ్దానము చొప్పున మమ్మలను విడుదల చేసి నువ్వు సిద్ధపరిచిన మార్గాల్లో నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.